బుల్టిన్ లో బిగ్ న్యూస్ చూస్తున్నాం. పలాసులో ఉద్రిక్తతలకు కారణమైన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం విషయంలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. మంత్రి అప్పలరా చెప్తున్న సర్వే నంబర్ విగ్రహం ఉన్న సర్వే నంబర్ ఒకటి కాదని స్థల యజమాని నిమ్మాన పాపారావు అన్నారు. తమ కుటుంబానికి చెందిన జిరాయితీ భూమిలో గౌతు లచ్చన్న విగ్రహాన్ని నిర్మించామని పాపారావు చెప్తున్నారు. ఇందుకు సంబంధించిన సర్వే నంబర్లు పట్టా మున్సిపల్ ట్యాక్స్ వివరాలతో మీడియా ముందుకొచ్చారు పాపారావు. విగ్రహాన్ని కబ్జా చేశారని మంత్రి అప్పలరాజు చెప్పడం దారుణమన్నారు. రాజకీయాల కోసం నా స్థలం గురించి వివాదం సృష్టించడం సరికాదన్నారు. పక్క జిరేత భూమి సర్వే నంబర్ 63లో పొందే మన డాటగా చెప్పినట్టు 81 ఒకటిలో లేదు. దానికి సంబంధించి అన్ని రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అది మేము కొనుగోలు చేసిన భూమి. దానికి సంబంధించి అడంగలు 1B భూమి సిస్ రసీదులు గవర్నమెంట్ కడుతున్న ప్రతి ట్యాక్స్ రసీదు కూడా ఉన్నాయి. మాకు 1990లో మాకు జడ్జిమెంట్ కూడా వచ్చింది దేవాదాయ శాఖ నుంచి. అన్ని సక్రమంగా ఉంటున్న భూమిపై ఇలా రాతంతం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సభ అని మీకు నేను ప్రశ్నిస్తున్నాను.